కష్టాలు అనేక మంది మహిళలతో మాట్లాడాను, నిరుద్యోగులతో మాట్లాడాను, ఉద్యోగులతో మాట్లాడాను, టీచర్స్తో మాట్లాడుతున్నాను, వాయిస్తో మాట్లాడుతున్నాను. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకంటే ముందు బెటర్ అండి అంటున్నాను. ఈ 6 నెలలు ఇంకా దూరం అయిపోయింది. మరి 60,000 కోట్లు అప్పు చేసిన డబ్బు ఏమవుతుంది? అంతేకాకుండా మంగళవారం సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగింది విశాఖపట్నమే రుజువు. బీజేపీ టీడీపీ క్యాండిడేట్కి బీజేపీతో కలవనప్పుడు భారత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. కలిసిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మైనస్ అయ్యి 1 లక్ష ఓట్లు మినిమం. అలాంటిది 2-3 లక్షలు రావాల్సింది. దేశంలో ఎవరికి రానంత 9-10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే క్రిస్టియన్స్ 4-5 లక్షలు బీజేపీ టీడీపీ భర్త కేసేసారా? అది బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, మంగళవారం సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ప్రపంచంలో 180 దేశాల్లో బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. ఒక్క ప్రజాస్వామ్యం దేశమైన ఈవీఎంలు వాడుతున్నారా? ఆన్సర్ నో. మీరు అమెరికా చూడండి, కెనడా చూడండి, యూరోప్ 50 దేశాలు చూడండి, ఆఫ్రికా చూడండి 54 దేశాలు, ఎక్కడో 17 దేశాలు తప్ప 180 దేశాలు ఈవీఎంలు వాడట్లేదు. ఒకప్పుడు వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు? ఈవీఎం ట్యాంపర్ అయిపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు. $3 లక్షలు రావాల్సింది, 4 లక్షలు అంటే అనుమానించకపోదు. కొన్ని వైసీపీ క్యాండిడేట్ 4 వచ్చింది, 6-7 వచ్చాయంటే అనుమానించకపోదు. 52,000 మంది మాకు వాటినెట్లు, 4 లక్షలు 5 లక్షలు క్రిస్టియన్ ఓట్లు, మన బడుగు 15 వర్గాలు. ఏం ముద్రించాడని భరత్కి 9-10 లక్షల మంది ఓట్లేస్తారు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తెలుగుదేశం పార్టీ చూడండి, ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాలు 1 నెరవేర్చారా? లేదు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు, ఇంకా బాబు వచ్చాడు. ఎవరికైనా జాబు వచ్చిందా? ఏం పెడుతున్నారు? లడ్డు గొడవలు పెడుతున్నారు. జనవరిలో 1 లక్ష లడ్డూలు పంపించారట ఎక్కడికి? అయోధ్య. నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో, జన్మదారా పంపారు, అది కోర్టులో కేసేసా. వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించా. బడుగు 15 వర్గాలతో ఫైట్ చేస్తున్నారు. అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు 17లో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి జడ్జెస్ను ఒప్పించి 45 నిమిషాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు బీజేపీ వారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు? కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు? అంటే ఎంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుంటా ఆపుతాం అన్నారు. ఇదే బుధవారం మీరు చూశారు మీడియా మిత్రులు, నేను కోర్టు 1లో ఆర్గ్యూ చేశాను. ఏమండి వాళ్ళు అమ్మేస్తున్నారు? 3,000 ఎకరాల్లో 19,000 మిగిలింది. ఇప్పుడు బిల్డింగ్లు అమ్మేస్తున్నారు. ఏమైనాంటే సెంట్రల్ పర్మిషన్ ఇచ్చిందట 6 ఎన్ఎల్కి, 6 ఎన్ఎల్ ఏమో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఓనర్స్ ఎవరు? ఎవరు ఆనర్ అని డిబేట్ చేశారు. ఇచ్చింది ఎవరు? రైతులు. స్టీల్ ప్లాంట్ ఎవరిది? ఆంధ్రులది, మన విశాఖపట్నం. ఎంత విలువ? 5-6 లక్షల కోట్లు ఇచ్చి 8 లక్షల కోట్లు
ఎంత కమ్మేశారు గంగవరం పోర్టు? 600 కోట్లు, 60,000 కోట్లు. ఏంటి ఈ రెండు పార్టీలు చేస్తుంది? తెలుగుదేశం, వైసీపీ. అప్పుడు అప్పులు ఎక్కువైపోయారు, తెలియదు ఆ చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడేమంటారు, ఖజానా ఖాళీ అయిపోయిందని 16 సార్లు అన్నారు ఏపీ హైకోర్టులో 17. ఎందుకు? ప్రత్యేక హోదా వస్తే 1000 కంపెనీలు వస్తాయి, తద్వారా 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, రైతులకు నిరుద్యోగులకు న్యాయం పెరుగుతుంది, హాస్పిటల్ కట్టడానికి అభివృద్ధి చేయడానికి బాగుంటుంది అని అంటే, మళ్ళీ డిసెంబర్ 11వ తారీఖుకి దాన్ని వాయిదా వేశారు. ప్రత్యేక హోదాని డిస్మిస్ చేయమని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నారు. ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, తిట్టి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ధర్నాలు చేసిన ఆయన, ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అని గవర్నమెంట్ ఏపీ హైకోర్టు నోటు తీసుకొని కౌంట్ మాకు కావాలని అంటలేదు, ఇప్పుడు వద్దు అని ఇండైరెక్ట్గా అంటున్నాను. నేను ఫైట్ చేస్తున్నాను ఒక్కటి అయిపోయింది. ఈ టీడీపీలు, జనసేనలు, బీజేపీలు ఒకటి వాళ్ళు అమ్ముతున్నారు, మనకు మోసం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు రాష్ట్రం ఎంత? 13,00,000 కోట్లు దానికి బాగుపడుతుందా? ఇప్పుడైనా ప్రజలకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు. స్టీల్ ప్లాంట్ కాపాడతామన్నారు, అది అమ్మేస్తున్నారు. నేను ఫైట్ చేసి మళ్ళీ బుధవారం ఆపా కోర్టు వన్లో. ప్రత్యేక హోదా కొరకు వాళ్ళు పొలిటికల్ మీటింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉంటే మాకు అవసరం లేదని రాష్ట్ర గవర్నమెంట్ అన్నవేటి కావాలని ఫైట్ చేయమనండి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని. డిసెంబర్ 11వ తారీఖు లోపలి మరలా కోర్టు 17లో మీడియా మిత్రులందరూ రండి, లైవ్ ఇవ్వండి. వీళ్ళు సార్ వీళ్ళు గ్రామానికి బయటపడదాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ప్రత్యేక హోదాకు పోటీ చేద్దాం, పోరాడదాం, తీసుకొద్దాం, 6 కోట్ల ఆంధ్రుల కన్నీరు తుడుతాం. తద్వారా అందరికీ లాభమే కదా. నేను ఆర్గ్యు చేసింది, కంపెనీలు వస్తే ఇన్కమ్ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, స్మార్ట్ సిటీలు వస్తాయి. ఎందుకు వద్దంటున్నాను? 90% ట్యాక్సులు కట్టవలసిన లేదు. 5-10 సంవత్సరాల కంపెనీలకి ట్యాక్స్ కట్టకుండా వాడుకోమని ఇచ్చేయచ్చు. ఇంత బెనిఫిట్ ఉన్న ప్రత్యేక హోదాని ఎందుకు వద్దంటున్నారు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ కావాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేయట్లేదు? నాతో పాటు కౌంట్ ఇవ్వట్లేదు. ఉన్న సత్యాన్ని మీకు చూపిస్తున్నారు మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్, రాష్ట్రం కొరకు ఫైట్ చేయాలి.